మేం చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఆడవారు ముక్కుపుడుక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడుక తప్పనిసరి అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. 7 సంవత్సరాలకో 11 సంవత్సరాలకో ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట. ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒక రాయి ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువలన ముక్కుకి ఎడమవైపున అర్ధచంద్రాకారంలోని ముక్కుపుడుక ధరించాలని పండితులు చెబుతున్నారు. మరోవైపు ముక్కు ఎడమవైపు ముక్కుపుడుక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయట. పురిటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖప్రసవం అవ్వడానికి సహకరిస్తుందట. కన్ను చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అంటే చెవిపోటు, చెవుడు వంటివి కలగకుండా ముక్కుపుడుక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు, ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా అందం కోసం ముక్కుపుడుకును ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెల్లికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళనంటుంది. విసిగిన సత్య చివరకు, అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కును ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకబిందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. బయట వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాలిబుట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కుపుడుకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే ముక్కుపుడుకను సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.